అవి మాతో పాటు మా ఇళ్లలో నివసించాయి. కాబట్టి సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఈ ఆవు అప్పుడే వచ్చి ఇంటి ముందు నిలబడింది. దాదాపు 6 రోజులు అసలు ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. 6 రోజుల తర్వాత అక్కడే చనిపోయింది. ఇప్పుడు సమస్య ఏంటంటే, మీరు అపార్ట్మెంట్స్లోకి చేరిపోయారు. అది 10వ అంతస్తులో, అంటే భూమి నుండి చాలా దూరంగా ఉన్నారు. కనుక నేలపై జరిగే పనులు ఎలా జరుగుతాయో మీకు అస్సలు తెలీదు. మేము పశుపచ్చికల సంస్కృతి నుంచి వచ్చాం. ఇక్కడ మా సంపద ఎల్లప్పుడూ పశు సంపదను బట్టే కొలుస్తారన్నమాట. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్, మీరు మహాభారతం పురాణాల గురించి వెనక్కి తిరిగి చూడండి. వారు ఎల్లప్పుడూ పశు సంపద గురించే మాట్లాడుతూ ఉండేవారు. నీ దగ్గర ఎన్ని పశువులు ఉన్నాయి అన్నదే నీ సంపద. ఇలా ఎందుకు అంటే, మనది ఉష్ణమండల దేశం. మనం ఋతుపవనాలపైన ఆధారపడతాం. అంటే వర్షాలు కురవక కరువు వచ్చినప్పుడు ఆవులు ఉన్నవారి పిల్లలు బతికారు, ఆవులు లేని వారి పిల్లలు చనిపోయేవారు. ఇలాంటి విజ్ఞత మాకు వచ్చింది. కాబట్టి మాకు పాలు ఇచ్చిన జంతువు మా పిల్లల యొక్క ప్రాణాలను కాపాడింది. మేము దాన్ని మా జీవితాలకు పవిత్రంగా భావించాం. అదొక్కటే కాదు, ఆవులు ఎక్కడో ప్రత్యేక పశువుల కొట్టంలో నివసించేవి కాదు, అవి మాతో పాటు మా ఇళ్లలో నివసించేవి. కాబట్టి సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఎంత సన్నిహితంగా అంటే, నేను మీకు ఒకటి చెప్తాను. మా మామగారు ఒకరికి, అంటే వాళ్ళ దగ్గర ఒక ఆవు ఉండేదన్నమాట. అన్ని ఆవులకు ఒకప్పుడు పేర్లుండేవి. ఆ ఆవును లక్ష్మీ అని పిలిచేవారు. అది ఆవిడకు చాలా ఇష్టమైన ఆవు. అంటే 84 ఏళ్ళు 85 సంవత్సరాల వయసులో మా మామగారు చనిపోయారు. అప్పుడు ఈ ఆవు వచ్చి మా ఇంటి ముందు నిలబడింది. దాదాపు 6 రోజుల పాటు. 6 రోజుల పాటు ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. తర్వాత అక్కడే చచ్చిపోయింది. కాబట్టి ఆవుకు అంతటి భావోద్వేగాలుండే సామర్థ్యం ఉంది. నేను వ్యక్తిగతంగా చూశాను. చూడండి, నా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఎప్పుడూ ఒక ఆవును చూపిస్తూ ఉండేదన్నమాట. నువ్వు ఆ ఆవు పాలు తాగుతున్నావునన్న, ఇది మీ అమ్మ తర్వాత అమ్మ అని చెప్పేది. వాస్తవానికి వారు నాకు బాహాటంగానే చెప్పేవారు, ఒకవేళ మీ అమ్మ చనిపోయిందనుకో అని. నేను కేవలం 2 ఏళ్ల పిల్లాన్ని. మరణం అనే పదం ఎప్పటికీ మాట్లాడకూడని రోజులవి, ఎందుకంటే తల్లులు చనిపోవచ్చు. అయితే అప్పుడు ఆ రోజుల్లో కాబట్టి మా అమ్మమ్మ నాకు చెప్పింది, ఒకవేళ మీ అమ్మ చనిపోయిందనుకుందాం, అప్పుడు ఇదే మీ అమ్మ, నిన్ను పోషించేది ఈమె. ప్రతిరోజు నాకు ఇలాగ చెప్తూ ఉండేదన్నమాట మా అమ్మమ్మ. కాబట్టి ప్రతిరోజు నేను వెళ్ళి కనీసం ఆవు దగ్గరకు వెళ్ళి నేను కనీసం దాన్ని తాకి ఆవుతో రోజుకు కొన్ని నిమిషాలు ఆడాలి. ఇది మా దినచర్యలో ఒక భాగం. కాబట్టి సహజంగానే జంతు పట్ల విపరీతమైన భావోద్వేగం ఉండేది. అలానే నేను వ్యక్తిగతంగా చూశాను. ఒకవేళ మీరు ఆవుతో కొంత సాన్నిహిత్యంగా కలిగి ఉంటే, మీరు గనక మీలో మీరు బాధపడుతున్నా లేక ఏదైనా కష్టాలతో ఉన్నా, మీరు ఆ ఆవు సమక్షంలో లేకపోయినా సరే, మీరు దూరంగా వేరే చోట ఉన్నా కూడా ఆవు మీకోసం కన్నీరు కారుస్తుంది. ఎందుకంటే దానికి మనిషికి ఉండే భావోద్వేగాలు ఉన్నాయి. మేము గోహత్యను మహాపాతకం అంటాం, గోవును తింటే నరమాంస భక్షకులు అంటాం. పాతకాలంలో అలాగే ఉండేవనుకోండి. సరే, మనం ఆ కాలానికి తిరిగి వెళ్ళలేం. కాబట్టి లోతైన సముద్రాల్లోకి వెళ్తాం. సముద్రం దిగువన అక్కడ ఏమి ఉందో దాన్ని ఎంచుకొని మొత్తం తినేస్తాం. గ్రహం మీద ఉన్న ప్రతి దాన్ని ఎలా దోపిడీ చేయాలో మనం నేర్చుకున్నాం. కానీ వ్యవసాయ దేశంలో మీరు దీన్ని అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీకు ఇది తెలియకపోతే ఈ విషయం మీకు నేను చెప్తాను. రానున్న 10-15 సంవత్సరాల్లో 25% భారతదేశం ఎడారిగా మారబోతుంది. How desertification happens means it's just this. అసలు ఎడారీకరణ ఎలా జరుగుతుంది అంటే, సాధారణ వ్యవసాయ నేలలో మట్టిని మట్టి అని పిలవడానికి మట్టిలో కనీస సేంద్రియ పదార్థం 3-6% ఉండాలి. కనీసం 3% అన్న ఉండాలి. కానీ నేడు
అంటే పంజాబ్, హర్యానా, మరాఠ్వాడా వంటి అనేక రాష్ట్రాల్లో, తమిళనాడు, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ సేంద్రియ పదార్థం 0.05% తగ్గిపోయింది. అంటే మరో 3 నుంచి 5 ఏళ్లలో మట్టి ఇసుకగా మారిపోబోతుంది. మీరు మట్టి నుండి సేంద్రియ పదార్థాలను తొలగిస్తే మట్టి ఇసుకగా మారుతుంది. మీ మట్టి ఇసుకగా మారితే మీ దేశం ఒక ఎడారి అంటారు. ఇది ఎలా జరుగుతుంది? ఇక్కడ యువకులు, విద్యావంతులు ఈ విషయాల గురించి ఆలోచించాలి. కానీ దురదృష్టవశాత్తు వారు అలా చేయట్లా. మీరు 1 ఎకరం భూమి తీసుకోండి. 1 ఎకరం భూమి తీసుకుంటే మీరు 1 పంట వేస్తే 2 టన్నుల పంట అని అనుకుందాం. ఆ పంట కోసం 2 టన్నుల సారమైన మట్టిని తీసేసినట్టే. కాబట్టి మీరు మట్టిలోకి సేంద్రియ పదార్థాన్ని తిరిగి ఉంచాలనుకుంటే 2 మార్గాలు మాత్రమే ఉన్నాయి. చెట్ల నుండి ఆకులు, జంతువుల వ్యర్థాలు, చెట్లు నరికివేసి ఇప్పటికే చాలా కాలం అయిపోయిందనుకోండి, జంతువులు, మీరు వాటిని తినాలనుకుంటున్నారు. ఇక మీరు మట్టిని ఎలా సంరక్షిస్తారు? మన భూమి ఎడారిగా మారిపోతే మనుషులు ఎలా బతకాలి? 130 కోట్ల జనాభాతో ఎక్కువ జనసాంద్రత ఉన్న మన దేశం, మీరు గనుక చెట్ల ఆకులను, జంతువుల వ్యర్థాలను తిరిగి భూమిలోకి వేయకపోతే మీరు దేశాన్ని అంతం చేసేస్తారు. 12 నెలల పంట విధానాన్ని కలిగి ఉన్న దేశం, అలాగే దీనికి 8 నుండి 10 వేల సంవత్సరాల వ్యవసాయ చరిత్ర ఉంది. భూమి మీద సుదీర్ఘ వ్యవసాయ చరిత్ర. ఇప్పుడు మట్టిని తీసి దీన్ని ఇసుకగా మార్చితే అది గొప్ప విషయం అంటారా? మీరు దాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి. ఏదో ఒక సమయంలో, సమీప భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో మనం ఇలా చేసి తీరాలి. ఒకరికి 10 ఎకరాల భూమి ఉంటే వారికి 1 చెట్లు 1 జంతువులు ఉండి తీరాలి అని చెప్పాలి. ఇది తప్పనిసరి చేయాలి. ఇది తప్పనిసరి కాకపోతే దేశంలో మట్టి అనేదే మిగలదు.